కనిపించినట్టుగా దొంగ ఓట్లు వేయించి ఇన్ని చేస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని మీరు బుకేలు పట్టుకుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి నవ్వుతున్నాడు మరి దళిలో మీరు ఎందుకు గెలవలేదు దాసేపల్లిలో ఎందుకు గెలలేదు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ రెండు ప్రగల్భాలు పలికారే కొండపల్లి జగంపేటలో మీరు ఎందుకు గెలవలేదు ఇవాళ ఆకి మేము తొమ్మిది ఎనిమిది గెలిచాం మేము ఆ లోకల్లో ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో వాళ్ళు కలిసి ఈరోజు మీ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడితే కథలు చెప్తాడు ఫైనాన్స్ మినిస్టర్ బేతం చరణ్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మా కార్యకర్తలు కూడా లేరు అక్కడ మీ భయానికి మీరు చేసినటువంటి అరాచకాలకి బేతం చర్యలు ఒక నాయకుడు మాకు లేడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ఛార్జికి పెట్టి క్యాండిడేట్కి పెడితే ఆరు స్థానాలు గెలిచాం ఐదు స్థానాలు ఐదు ఓట్లతో గెలుచుకున్నాం సాక్షాత్తు రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ సొంత వార్డులో ఓడిపోయారు దీనికి సమాధానం చెప్పు ఎక్కడైనా ఉందా ఫైనాన్స్ మినిస్టర్ సొంత వార్డులో ఈ రోజు బేతం చలలో ఓడిపోయారు అది మాట్లాడరు